ఆయన అసలు ఆయన హైదరాబాద్ను కట్టడానికి ఎంతకాలం కన్నాడో తెలియదు కానీ వీళ్ళు తీసిన ఈ హైదరాబాద్ డ్రీమ్స్కు మాత్రం వీళ్ళు అంతకంటే ఎక్కువ కలగన్నారు. వీళ్ళ కళ నిజం కావాలి, సక్సెస్ కావాలని ఎస్పెషల్లీ ఈరోజు ఆడియో పెళ్ళికొడుకైన రత్నం గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ తెలివితేటలు ఎంత ఉన్నాయి అనటానికి ఈ ప్రోగ్రాం స్టార్టింగ్ వాళ్ళు చేసిన నృత్య దీంట్లో ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో అంటే వాళ్ళది మైండ్ సెట్ ఎంత పెద్దగా ఉంది, వాళ్ళ విజన్ ఎంత పెద్దగా ఉంది అని ఒక చిన్న మచ్చుతునుకగా దాన్ని ప్రజెంట్ చేశారు. దాన్ని బట్టి మనం వాళ్ళ తెలివిమంతులని మనం గ్యారంటీగా నమ్మొచ్చు. ఈ సినిమా వాళ్ళ డ్రీమ్స్ అన్నిటిని నిజం చేస్తుందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగు సాహిత్యానికి శిఖరంగా ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భావజాలాన్ని సమీకరించి ఒక సినిమా తీసినందుకు యాజమాన్యాన్ని చప్పట్ల ద్వారా అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు 35 రోజుల్లో ఈ సినిమా తీశారని. నాకు చాలా సంతోషం ఏంటంటే ఏ పాటలో కూడా జూత్సాహకరమైనటువంటి ద్వంద్వభావాలు లేవు. మంచి సుసంపన్నమైన సాహిత్యం రచించిన వాళ్ళని కూడా చెప్పడం ద్వారా అభినందించవలసిందిగా కోరుతున్నాను. చాలా కాలం తరువాత నేను పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, గ్రామీణ నేపథ్యం గ్రామీణ వాతావరణాన్ని సమీకరణగా సమాహార కళలాగా చూపించినటువంటి ఈ డైరెక్టర్ గారిని, ముఖ్యంగా చక్కని సంగీతాన్ని అందించినటువంటి సంగీత దర్శకుడిని, సాంకేతిక వర్గాన్ని అభినందిస్తూ ఈ పరంపరను భవిష్యత్తులో కొనసాగించి ఈ సినిమా బాగా ఆడి మీ అందరి అభిమానాన్ని సంపాదించి ఆర్థికంగా పరిపుష్టం కావాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.